గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు గారు, అలాగే పెద్దలు, సీనియర్ నాయకులు, పార్లమెంటు ఎక్స్ పార్లమెంట్ మెంబరు, అలాగే ఈ ఎలమంచిలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరూ మెచ్చే వ్యక్తి, నిజాయితీకి నిలువుట అద్దం పప్పుల చలపతిరావు గారికి, ఈ నియోజకవర్గ జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రగాఢ నాగేశ్వర గారికి, సుందరపు సతీష్ గారికి, నాగజగదీష్ గారికి, దొడ్డి శ్రీనివాస్ గారికి, టెక్కుల పరశురాం గారికి, బైలపూడి రామదాస్ గారికి, జనపరెడ్డి శ్రీనివాస్, డ్రీమ్స్ నాయుడు రాజేశ్వరరావు, వీరందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఈరోజు పార్టీలో జనసేన పార్టీలో చేరిన బొడ్డేడు అప్పలనాయుడు గారు, బిసెట్టి మధు, కానరగుల గణేష్, పెంటకోట రవీంద్ర, బిసెట్టి ఈశ్వరరావు, వేగి కాశీ, దాడి త్రినాథ్, బుద్ధ అప్పలనాయుడు హరిదాస్, బుద్ధ రాజేష్ వర్మ, సీతారామరాజు, అప్పలరాజు, సాయిరాజు, సందీప్ వర్మ, ఈదల సూరిబాబు గారు, పొలిపల్లి పైడిరాజు గారు, బేబి సత్యనారాయణ గారికి, మంజు గారికి, సాయి గారికి, జనసేన నాయకులు బుజ్జి గారికి, మొటాడి శ్రీవాణి గారికి, రంగుల సత్యవతి, పీలా స్రవంతి, పీలా సందీప్, సత్యనారాయణ, బుద్ధం సూర్యనారాయణ, అడారి మంజు, అప్పలనాయుడు, మిగతా ఈ గ్రామస్తుల నాయకులకి, అందరికీ మీడియా మిత్రులకి పేరు పేరున నా వందనాలు. ఈ ఎలమెంచుల్లో అయితే ముఖ్యంగా ప్రతిరోజు కన్నబాబు తట్టుకోలేక, ఆ పార్టీ ఇక రాదు, మనకు భవిష్యత్తు లేదు, ఈ కూటమి అయితే నీ భవిష్యత్తు అని రోజు చేరే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతసేపు పెద్దలు దాడి వీరభద్రరావు గారు ఈ భూ చట్టం ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కొత్తగా తెచ్చారో చాలా వివరించి చెప్పారు. నేను ఇంకొకటి దాంట్లో ఒకటి యాడ్ చేస్తున్నా, మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఈ చట్టం జగన్మోహన్ రెడ్డి భూ చట్టం, భూ హక్కుల చట్టం. మనము మన ఇంటి దగ్గర ఎక్కడన్నా కొంచెం జాగా ఉంటేనే అన్నదమ్ములు కొట్లాడుకుని కేసు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన స్థలాలు, మన భూములు, మన ఇల్లులు లాక్కుండేదాని కోసం ఈ చట్టం తెచ్చాడు. పాస్బుక్లో ఏమో ముందు ఆయన ఫోటో వేసుకున్నాడు, ఇప్పుడు ఈ చట్టం తెచ్చిన తర్వాత ఆయన తీసుకోవడము, లేకుంటే ఆయన ఎమ్మెల్యేలు లాక్కోవడము జరుగుతుంది. అదీ కాకుండా పోతే ప్రభుత్వంలో ఉండే భూములన్నీ తాకట్టు పెట్టేశాడు, ఇంకా అప్పులు రావు. మన భూములు కూడా తాకట్టు పెట్టి అప్పులు తేవాలని చూస్తున్నాడు. ఇది ఒక్కరు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అతని మెంటాలిటీ, అతని బుద్ధి నాకు బాగా తెలుసు. అతని మనస్సు అంతా, అతని మైండ్ అంతా పనిచేసేది ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించాలని ఆలోచన తప్పితే వేరేది లేదు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అప్పుడే 100 కోట్లు అవినీతి చేస్తే సిబిఐ వాళ్ళు 43 కోట్లు ఇతను అవినీతి చేశారని అన్ని ప్రూఫ్తో, అన్ని ఆధారాలతో కేసు పెట్టాడు. నిన్న రాజ్నాథ్ సింగ్ ఇక్కడ అనకాపల్లి వచ్చినప్పుడు వీళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు, భూ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా చేస్తున్నారు. రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇక్కడ ఈ కూటమి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డితో సహా అందరి నాయకుల్ని జైల్లో పెట్టడం ఖాయమని నిన్నొచ్చి
అదొక్కసారి మీరు గ్రామాన ఇంటింటికి వాళ్ళందరూ జైలుకి పోతారు. ఆ జైలుకి పోయిన దాంట్లో మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి ఎవరు ఇక్కడ ఉండే కన్నబాబు. ఈ కన్నబాబు రాజు నేను ఎలవంచిలో చెప్తున్నా, రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ కన్నంలో ఉన్నా కూడా సద్దాం హుస్సేన్ ఎలా జరిగిందో, సద్దాం హుస్సేన్కి ఎలా జరిగిందో అలా చేస్తామని చెప్పేసి నేను పెద్దల సమక్షంలో చెప్తున్నా. నేను వచ్చింది ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా వచ్చాను. రేపు మీరు వేసే ఓటు, ఫస్ట్ ఓటు పార్లమెంటుకి మీరు వేస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వేసినట్లు, ఇంకొక ఓటు వేస్తే సుందర విజయ కుమార్ గ్యాస్ గ్లాస్ మీద వేస్తే అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు వేసినట్లు. అప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణం స్వీకారం చేస్తారు, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేస్తారు. చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ ప్రాంతానికి యలమంచిలికి అనకాపల్లి పార్లమెంట్లో ఉండే మిగతా నియోజకవర్గాలు అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు గారు ఉన్నారు, అలాగే చలపతిరావు గారు ఉన్నారు, తెలుగుదేశం ఇన్ఛార్జి ప్రగాఢ నాగేశ్వర గారు ఉన్నారు. వారు ఈ నియోజకవర్గంలో ఏమి చెప్తే ఆ పని చేసేదానికి వారి మార్గదర్శనాలలో వారు మార్గదర్శనంలో నడుచుకుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాబోయేది మంచి రోజులు. మొత్తం ప్రపంచంలోనే ఈరోజు మన నరేంద్ర మోడీ గారి వల్ల మన ఎకానమీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎకానమీ బ్రహ్మాండంగా పెరిగినప్పుడు ఈ యలమంచిల్లో మంచి పరిశ్రమలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ పరిశ్రమలు వస్తే ఈ యువతకు, మహిళలకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా యువత ఓటర్లు ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు తీసుకుంటే 50% యువత దేశంలో ఎక్కడా లేదు. మన అనకాపల్లి పార్లమెంట్లోనే మొదటిగా ఉందని చెప్తున్నా. ఒక్కసారి నేను పార్లమెంటు మెంబర్గా గెలిచిన తర్వాత భారతదేశంలో ఏ పథకం వచ్చినా కూడా, ఏ స్కీమ్ వచ్చినా కూడా మొట్టమొదటగా అనకాపల్లికి, యలమంచిలికి తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు మనకు తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటే ఉందని చెప్పారు. ఇక్కడి నుంచి చాలా స్టాపింగ్లు చాలామంది అడుగుతున్నారు. వందే భారత్ కాదు, మన ప్రధానమంత్రి 3వసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల ప్రణాళికల్లో ముఖ్యంగా ఇప్పుడు రోడ్డు, నేషనల్ హైవేస్ ఏ విధంగా డెవలప్ అయినాయో రైల్వేస్ కూడా ఆ విధంగా డెవలప్ చేస్తారు. అప్పుడు మన అనకాపల్లి నుంచి, వైజాగ్ నుంచి తిరుపతి కాదు, హైదరాబాద్ కాదు, కలకత్తా కాదు, చెన్నై కాదు, ప్రత్యేక రైళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ స్టాపింగ్లు కూడా ఎక్కువ పెట్టిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో ఒక్క అవకాశం నాకు ఇస్తే మీరు మళ్ళీ సీఎం రమేషే కావాలి, సీఎం రమేషే కావాలని అనే గర్వంగా చెప్తున్నా. ఆ విధంగా నేను ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి మీరు సహకరించి రేపు రాబోయే ఎలక్షన్లో మొట్టమొదటి ఓటు మీరు లోపలికి బూత్ లేకపోతేనే మొదటిగా ఇచ్చే స్లిప్పు పార్లమెంటు స్లిప్పు, దానిపైన కమలం గుర్తుకు ఓటు వేసి, అలాగే మీరు 2వ స్లిప్ ఇస్తారు, దానిపైన సుందర విజయ కుమార్ గాజు గ్లాస్ వేస్తే ఏమి జరుగుతుందంటే ఏదైతే పవన్ కళ్యాణ్ కోరుకున్నారో
ఈ కూటమి కావాలి, వ్యతిరేక ఓటు చీలనివ్వను, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తానన్నాడు. ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు తెలుసా, అయ్యా జగన్మోహన్ రెడ్డి నాతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకుంటే నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అన్నాడా లేదా? అది రేపు ఆ లెక్క ఏంటి అనేది రేపు జూన్ 4వ తారీఖు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తారా లేదా? మేమంతా ఉంటాం. చంద్రబాబు నాయుడు ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్యను ఏ విధంగా మాట్లాడారు అసెంబ్లీలో, అలాగే ఆయన జైల్లో పెడితే మనం అంతా చూశాం. ఏ తప్పు చేయను అని జైల్లో పెట్టారంటే ప్రజలు మామూలుగా లేరు. ఈరోజు ఎవరు కూడా జగన్ పక్షాన్ని లేరు. ఉద్యోగస్తులు ఉన్నారా? లేరు కదా. మరి టీచర్లు ఉన్నారా? అంగన్వాడీ ఉన్నారా? ఆశా వర్కర్లు ఉన్నారా? రైతులు ఉన్నారా? సాయంత్రం అయితే ఏ సేవలు ఉన్నారా? వాళ్ళైతే మాకు 2 కావాలంటున్నారు. ఏమి చెప్పాలా? ఎవరు కూడా ప్రజలతో లేరు. ఈ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలుస్తుంది. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టినారో అధికారులు కానీ ఇక్కడ నాయకులు కానీ వారి భరతం పట్టకుండా వదలమని చెప్పేసి తెలియజేస్తూ జై శ్రీరామ్, జై జై.